హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్ మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్ మోజి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ని దాటేలా సపోర్ట్ చేయండి. కథ తెలుసుకోవాలంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరానికి మరికొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఈ కథ పుట్టింది కరోనా పుట్టిన చైనాలో. ఇదంతా నూడిల్స్ బండాడు గురించో లేక ఆడేపే నూడిల్స్ గురించో కాదబ్బా, అందులో మసాలాకు వాడే చెక్క గురించి. చెక్క? ఏం చెక్కరా? దాల్చిన చెక్క. అవును, మీరన్నది నిజమే, దాల్చిన చెక్కే. చైనా వాళ్ళు తినే తిండికే అంత టేస్ట్ వచ్చేది మన చెక్కతో చేసిన మసాలా వల్లే. అయితే ఆ నెంబర్ వన్ చెక్క పుట్టిందే మన కాడే. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఊరిలో పండించే చెక్క విదేశాలకు ఎగుమతి దిగుమతి చేయకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టినారు. అయితే అప్పుడు పోలీసులు కళ్ళు కప్పి చెక్కని బోర్డర్ దాటించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దమ్ము ఎవ్వరికి లేదు, ఒక్క మా బాస్ కి తప్ప. నేనే ఏమిరా ఈ స్పీడు, ఫాస్ట్ గా పోని, అవతలాడు పోయి పూడుస్తున్నాడు. ఏ గోరప్ప, మర్యాదగా సరుకు తీసుకొచ్చి గోడౌన్లో ఇయ్యి, లేదంటే నీ డెడ్ బాడీ తీసుకెళ్లి ఊరవతలు ఇయ్యాల్సి వస్తుంది. అన్నో, ఏంది నువ్వు వేసేది ఉండిలో చిల్లరా? ఇక్కడ మ్యాటర్ ఆల్రెడీ బార్డర్ దాటిచ్చేసిన, నువ్వు ఇంకా క్వార్టర్ వేసి పడుకో, లేదంటే డాక్టర్ కాడికి పోవాల్సి వస్తుంది. ఎందుకన్నా అట్టారుతున్నా? ఓ బీపీ గోళీ వేసుకుని చల్లగా పడుకో. ఏంది ఉండేదా? బాయ్. ఏమిరా రంగా, ఏమిరా డ్రైవింగ్ నీకు? కొంప తీసి పెట్రోల్ అయిపోయినాదా? ఏంది ఉదయాన్నే కదా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన. ఏమిరా బండి స్లో చేస్తా ఉన్నాడు. పోసుకుంటాడు కదా, అప్పుడు పట్టేసుకుందాం. ఆడు పోసుకుంటే మనం దేనికిరా పట్టుకునేది? ఆడుదాడు పట్టుకోలేడా? అయ్య బాబోయ్, ఆడుదాడు పట్టుకుంటాడులే గాని ఆయన మనం పట్టుకుందాం పదండి. ఓ షిట్, క్యాచ్. ఏమైంది సార్? ఏమిరా నాకల్లే కప్పి సరుకు బార్డర్ దాటిస్తాండావ్, ఎన్ని గుండెలు రా నీకు? ఆరు సార్. ఈ షర్ట్కి 6 గుండీలే ఉన్నాయి సార్. ఎందుకు సార్ కొడతాండారు? మీరు అడిగిన దానికే కా చెప్పినాను. చెప్పరా? చెప్పు. ఏమున్నాయి ఆ మూటల్లో? ఏనుగు దంతాలా, జింక కొమ్ములా, పులి చర్మాలా, గంధపు చెక్కలా, లేదా గంజాయి మొక్కలా? చెప్పరా రే, చెప్పరా. బియ్యం మూటలు సార్. ఎస్, ఇట్స్ రైస్. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదురా, నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. ఎందుకు, ఏమైంది? ఏమోరా, మనీ అయితే సంపాదిస్తున్నా కానీ ఫ్యూచర్ కి సరిపోవేమో అనిపిస్తుంది. మనీ ఎర్న్ చేయడానికి నాకు ఏదైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. అంతేనా? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా. అర్థం కాలేదు. నువ్వు ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ యాప్ ఉంది. అవునా? ఏంట్రా అది? అదే ఒలింప్ ట్రేడ్. ఒలింప్ ట్రేడా? ఏం యాప్ ఇది అసలు? ఒలింప్ ట్రేడ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఇందులో మనం మనీని ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. కానీ నేను ఈ యాప్ గురించి ఎప్పుడు వినలేదు. ఇది నిజంగా ట్రస్ట్ వర్తియేనా? అవును, నేను ఏది పర్సనల్ గా ట్రై చేయిందే నీకు రికమెండ్ చేయను తెలుసుగా. ఒలింప్ ట్రేడ్ ని 2014 నుండి 194 కంట్రీస్ లో వాడుతున్నారు. గ్రేట్, కానీ ఓ ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం?
నాకు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ గురించి అంతగా ఐడియా లేదు. ఇన్ఫాక్ట్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. ఏం పర్లేదు, నాకు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఏం తెలీదు. కానీ మనలాంటి బిగినర్స్ కోసం ఒలింప్ ట్రేడ్ వాళ్ళు ఇన్డెప్త్ ట్యుటోరియల్స్ అండ్ 24/7 సపోర్ట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వావ్, సో ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అవును, సో ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఒలింప్ ట్రేడింగ్ డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్ లో 10K బదులు 100K వస్తాయి. ఫన్మోజీ అనే కోడ్ ని యూజ్ చేస్తే 30% బోనస్ కూడా వస్తుంది. ఫస్ట్ డిపాజిట్ తో గిఫ్ట్ బాక్స్ కూడా గెలుచుకోవచ్చు. నేను ఇప్పుడే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్. చాలా థాంక్స్ రా. వెల్కమ్. ఇప్పుడు కామ్ గా నీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయొచ్చు. యా, కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ పిన్నెడ్ కామెంట్ లో ఉన్న లింక్ తో ఒలింప్ ట్రేడ్ లో రిజిస్టర్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లో 10K బదులు 100K వస్తాయి. ఫన్మోజీ అనే కోడ్ ని యూజ్ చేస్తే 30% బోనస్ కూడా వస్తుంది. ఫస్ట్ డిపాజిట్ తో యూనిక్ గిఫ్ట్ లూట్ బాక్స్ కూడా గెలుచుకోవచ్చు. బియ్యం మోట్ల. యా, నా రైస్ స్టార్ట్ అయింది. ఈ రైస్ తోనే అప్ప. ఏమిరా నువ్వు తీసుకెళ్తాంది బియ్యం మూటలైతే? చెక్ పోస్ట్ కాడ దేనికి రా బండాపలేదు. అంటే వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్తే ఆపేవాడినప్ప, మిల్లులో నొక్కేసి తీసుకెళ్తున్నా కదా, అందుకే ఆపలేదు. అంటే ఈ బస్తాలన్నీ? ఎస్, రైస్ మిల్లులో నొక్కేశా. ఎన్న గురువాయప్పలే, ఏరా నీతి లేని దొంగ. రే రంగా, బస్తాలు జీపులో వేసి వీడిని సెల్ల వెయ్యండి. సార్, నన్ను వదిలేస్తే అందరికి 1 కిలో రైస్ ఇస్తా. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? 20 కిలో, 3 కిలో, ఇడ మాటిని ఎలా లేడయ్యా. 5 కిలో. సారు, నేను చెప్పేది ఒక్కొక్కడికి 5 కిలో. అబ్బాబా, కొడతారేంటి? 5 కిలో కాబట్టి 10 కిలో తీసుకోండి. మీ ఓనర్ గాడికి ఫోన్ చేసి సరుకు దొరికిందంటే ఆడే 5 బస్తాలు పంపిస్తాడు లబ్బే. నువ్వేంద్ర ఇచ్చేది నా బట్ట. రే రంగ, బస్తాలు జీపులు వేసి వీడిని సెల్ల వేయండి. రంగ, స్టాప్ ఇట్. రే గాడిద. నా పేరు గాడిద కాదు సార్, గోరా. తిరణాల్లో బోరేం కాదు, అయినా ఇంత పెద్ద ప్లాన్ చేసుకున్నాడువే. బండిలో ఆయిల్ కొట్టించినావా లేదో చూసుకోవా. చూసుకోవడం ఏంది సార్, ఉదయాన్నే 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన, ఎట్టా అయిపోయిందో అర్థం కావట్లే. డీజిల్ బండిలో పెట్రోల్ కొట్టిస్తారా ఎడ్డినా కొడక? తప్పైపోయినా సార్, ఇంకెప్పుడు అట్ట చేయను. ఏంది డీజిల్ బండిలో పెట్రోల్ కొట్టించడమా? కాదు సార్, దొంగతనం చేయడం. నన్ను వదిలేండి అప్ప, నాకేం తెలీదు. సర్లే గాని రంగా, ఆడి కాడాడి బాస్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి వచ్చి సరుకు పట్టుకెళ్ళమను. ఓకే అండి. రేయ్, మీ బాస్ నెంబర్ చెప్పు. చెప్పను. ఎందుకురా చెప్ప? చెబితే మా బాస్ చంపేస్తాడు. రంగ, ఆడ లాటి ఉంటది, మంచి గాయలు రాసి ఎత్తుకోనరా. వీడికి బేస్ నుంచి పెడితే ఫేస్ నుండి వచ్చేయాల. సార్. ఏమిరా, ఆయిల్ అంటున్నారు కదా, నవరత్నాయిల్ రాయించండి సార్, చల్లగా ఉంటది. ఎంత గురువాయప్పరే, నవరత్నాయిల్ కాదురా, నీకు ఇప్పుడు నవరంధ్రాల్లో కారిపోతది. ఇప్పటికైనా మీ బాస్ నంబర్ చెప్తావా లేదా? చెబితే మా బాస్ చంపేస్తాడు సార్. నిన్ను దేనికి రా చంపుతాడు? నేను బస్తాలు నొక్కేసింది ఆడి మిల్ నుంచే సార్. నేను దొరికానంటే చంపి పూడుతాడు. ఎన్న మురుగా. సరే, నువ్వు దొరికావని వాడికి చెప్పనులే, ఇప్పుడు చెప్పు. అట్ట అయితే ఓకే అప్ప, రాసుకోండి. వీడి పేరు వీరా. ఈ స్టోరీలో వీడు 1 ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. వీడు చేసే దొంగతనాలకే వీడు ధూమ్తూలో హితిక్ రోషన్ అన్న ఫీలింగ్. ఏమిరా వీరా, మళ్ళీ ఏం దొంగతనం చేసి పూడిచినావు? ఏం లేదు సార్, నిన్న శనివారం అనే గుడికి పోయినా. ఏమిరా, హుండీ లేపేసినావా ఏంది? సిసిసి, అలాంటి చిన్న చిన్న దొంగతనాలు మనం ఎందుకు చేస్తాం సార్? ఆడ గుడి మెట్ల మీద బెచ్చగాడు ఖాళీగా కూర్చుంటే ఆడి చేతిలో ఉన్న బొచ్చు లాక్కు వచ్చేసిన. బొచ్చు కేక్ ఉమ్మేసినారా జనాలు? ఆ బొచ్చులో సానా దుడ్డు ఉన్నది సారు, అందుకే ఎత్తుకొచ్చేసిన. ఏమిరా ఈరా, ఎట్టంటి చేస్తే ఇంకేడ్రా నువ్వు మారేది? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఎట్టా చేయను సార్. లాండర్ వచ్చాడు సార్. వచ్చినాడా? పోయి ఆడి దగ్గర దుడ్డు ఎత్తుకొని ఆడి సరుకు ఆడికి ఇచ్చే. ఏంది? ఓకే సార్. ఏ అట్టాగే, ఆ గోరాగాడి గాడ సంతకం తీసుకొని ఇడిచేసాయి. అలాగే సార్. అబ్బా, ఈ పోలీసులు ఏంది ఎట్టా కొట్టినారు, ఒళ్ళంతా పులిసిపోయినాదే.
అనో ఏందన్నా నువ్వు చేసిన పనే? నేనేం చేసినానరా? పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టేసరికి ఏందన్నా ఓనర్ నెంబర్ అట్టా ఇచ్చేసినా. నొక్కేసిన బియ్యం బస్తాలు పోగొట్టుకుని ఏందన్నా అత్తనవుతున్నావు? నీ పేరేమిరా? ఏరా అన్నా. చూడువేరా, నీకు తెలిసిన విషయం ఏందంటే అవి బియ్యం బస్తాలు, కానీ నీకు తెలియని విషయం ఏందంటే ఆ బస్తాల్లోనే సరుకుండాది. ఇందాక ఏమిరా కూసినావు? ఓనర్ నెంబర్ ఇచ్చేసినానా? నేను ఇచ్చింది ఓనర్ నెంబర్ కాదు, మరే నేను సరుకమ్మేస్తున్నా డీలర్ నెంబర్. సరుకు పట్టుకున్న పోలీసుడితోనే సరుకు డెలివరీ చేయించిన. కోరాన్న, సరుకు అందినది చింగ్చాంగ్ అన్న నీకు డబ్బులు ఇమ్మన్నాడు. థ్యాంక్ యూ మచ్చా. ఏందన్నా ఇదే, ఇదే ట్విస్ట్. మైండ్ పోతుంది లోపల. ఎట్టంటే ఇంకా సేమ ఉన్నాయి కానీ ఈ దుడ్డి తీసుకుపోయి కానిస్టేబుల్కి ఇచ్చి వేంతాలం ఎత్తుకుండ్రా. ఏందన్నా కానిస్టేబుల్ దుడ్డు తీసుకుని ఆ వేంతాలం అట్ట ఇచ్చేసినాడు? చూడువేరా, గుళ్ళోకి పోయి ముడుపు కట్టి నీకేం కావాలో కోరుకుంటే ఆ దేవుడే తీరుస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ కానిస్టేబుల్ అంతా. ఏందన్న నువ్వు విట్టున్నావు? స్టేషన్ లో నేను చూసే ఫ్లవర్ అనుకుంటున్నా. నువ్వు ఫైర్ అన్నా, ఫైర్. వేరా, నీకు ఇంకోటి ఇష్టమనా? ఏందన్నా అదే? నేను నొక్కేసింది వ్యాన్ లో ఉన్న సరుకునే కాదబ్బా, ఈ వ్యాన్ ని కూడా. సరుకు డీలర్ కి చేరినది, వ్యాన్ మనకు మిగిలినది. ఘోర ప్లాన్ అయితే మేక సిక్కాల, పులి సిక్కాల. నీ గండు పిల్లి మొహం చూసే దొంగ అనుకుంటున్నా. స్మగ్లర్ వా నువ్వు? నేను టక్కర దొంగ చూసినా, గజ దొంగ చూసినా, ఆఖరికి యమ దొంగ కూడా చూసినా, కానీ నీలాంటి దొంగనే నేను ఎక్కడా చూడలేదన్ను. అబ్బాబ్బా, రే వేరా, నువ్వు నన్ను అన్నా అన్నా అని పిలవడం మానే. దున్నలో ఉన్న నిన్ను అన్నా అని కాకుండా ఇంకేమని పిలవాలన్నా? గోరా అని పిలవరా? ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. సరేలే, కానీ నేను నీ కాడే ఉంటా. గోరా నా కాడా? నా కాడే ఉందరా ములక్కాడా? ఆ కాడేస్తే వండి పెడతాను, వాణిస్తే డ్రైవ్ చేస్తాను, డబ్బులేస్తే ఖర్చు పెడతాను, ఆఖరికి నువ్వు సస్తే నేను పూచి పెడతాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నన్ను నీతో పాటు ఉంచుకోగోరా. ఈ రైమింగ్ సత్తగా ఉన్నా, ఫ్రెండ్షిప్ ఏదో కొత్తగా ఉందలే. సరేలేరా ఉండు. అట్టా ఈ గోరా వేరా, స్టేషన్ లో కేడీలుగా తెలిసి బయట డీ జోడీలుగా కలిసాం. ఏందన్నా ఎవడాడు? ఇందాక మన సరుకు కొన్న సైనిష్ డీలర్. ఏంది గోరా ఇదే, నీకు అంతర్జాతీయ లెవెల్ లో అక్రమ సంబంధాలు ఉన్నట్టున్నాయే. ఏవో ఉన్నాయి లేరా. సర్లే గానీ మార్కెట్ లో రత్తమ్మ హోటల్ కడాపు, టీ తాగేసి పోదాం. ఓకే గోరా. ఏం రత్తాలు బాగుండావా? ఏంది గోరా ఈ మధ్య కనబట్టలేదు. చిన్న కిరికిరయ్యి అడవిలోకి పోయి పూడిసినాను, తిరిగి వస్తే నన్ను పూడిస్తారని కొంతకాలం అక్కడే ఉండి పూడిసినాను. అట్టాగా, నేను కూడా సానాకాలం నుంచి నీకోసం ఎదుగుతాండారా? అది తెలిసే వచ్చాను రాతలు. సర్లే గాని ఇడ్లీ ఇవ్వు. ఇడ్లీ నేను తింటాలే గాని పూరీలు వేసుకో, ముక్కలు పూరీలా సాగుతాయి. వద్దు రాతలు, ఇడ్లీలు తింటే కిడ్నీలకు మంచిదంట, మన డాక్టర్ చెప్పాడు. ఒక 20 ప్లేట్లు ఇడ్లీ ఇచ్చే. యో యో, 20 ప్లేట్లు ఏంది గోరా? 20 ప్లేట్లు అంటే 40 ఇడ్లీలు. అయితే సరిపోవేమో. ఇదిగో రత్తాలు, ఇంకో 10 ప్లేట్లు వేసి మొత్తం 60 ఇడ్లీ ఇచ్చే. ఏంది వేరే అట్టా చూస్తున్నా? నీకేమన్నా కావాలంటే తీసుకో, మందే కొట్టు. యో రత్తాలత్తా, నాకు పెసరట్ ఉప్మా అయ్యి. ఇందిరా వేసేది, ముందాడు చేసిన బాకీ తీర్చు మనం. గోరా ఇదేదో తీర్చమంటా అంది చూడు. ఏంటే రత్తాలు బాకీ తీర్చాలా? నీ కొట్టునే కొనేస్తానే. ఇప్పుడు మన రేంజ్ పెరుగుండాది. నీకు రేంజ్ పెరిగితే చుట్టు పెరిగితే ముందున్న అప్పు తీర్చు. మన తోటి ఉటివులొద్దు రక్తాలు, కొడితే కారిపోతాయి రక్తాలు. సర్లే గాని గొంతు ఎండిపోతాండది, ఓ మంచి టీ పెట్టు. నాకు కూడా ఓ బూస్ట్ అన్న ఖాతాలు. ఈడొకడు నా ప్రాణానికి. అట్టా బ్రేకులు లేని బండ్లా సాగిపోతున్న నా జీవితంలోకి ఒక స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. అవును, ఎక్కడైనా మగాడిని అట్ట ఆపేసే శక్తి ఒక్క ఆడదానికే ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసినానో నా జీవితాన్ని అట్ట ఆపేయడానికి దేవుడు ఈ పాపను పంపినాడు. తనే మళ్ళీ
చూడగానే నా హార్ట్ లోకి వచ్చి పూట్ చేసింది ఆ కాలి. పోలీసులు కొట్టినప్పుడు కూడా ఇంత పెయిన్ అనిపించలేదబ్బా. లాఠీ దెబ్బలు కూడా తట్టుకుని ఈ బాడీ, ఈ బ్యూటీ దెబ్బకు మాత్రం ఫ్లాట్ అయిపోయింది. ఒరే వీరా, ఆ బోర్ అందుకోరా, తీసుకో మచ్చా. ఓయ్ పాపా, అలా నా ప్రేమ ప్రయాణం మొదలైంది. ఎలా ఉంది? ఫస్ట్ 5 నిమిషాలు చూసి కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నాం, నెక్స్ట్ 5 నిమిషాల్లో ట్విస్ట్ కి యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నాం. కానీ క్లైమాక్స్ బ్లాక్ చూసాక రొమాంటిక్ ఎంటర్టైనర్ లా ఉంది. ఈ ఘోర కథ చెబితే జానర్ల తో పని లేదు అంకుల్, ఎవడైనా బ్యానర్లు కట్టించాల్సిందే. అప్పటిదాకా నేను కూడా మీలాగే నా లైఫ్ కామెడీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నా. కానీ నా కథనే అదుపు తప్పించే మలుపు తలుపు తీసుకొని మరీ వస్తుందని నేను ఊహించలేదు. చెప్పుకోరా. చెప్పరా ఆ మలుపు ఏంటి? తట్టుకోలేకపోతున్నాను రా బాబు, అర్జెంట్ గా చెప్పు. నీకే కాదు నాకు కూడా అర్జెంటే, పోసుకొని వచ్చాక చెప్తా. అప్పటిదాకా మేమేం చేయాలి? వస్తే మీరు కూడా వెళ్ళి పోసుకొని రండి. పోసుకొచ్చేసాం గోరా, ఆ పోయించే మలుపేట చెప్పు. త్వరగా చెప్పరా ఏంటది. గెలుపు దిశగా సాగిపోతున్న నా కథలోకి మలుపు అంత తొందరగా తలుపు తీసుకుని వస్తుందని అనుకోలేదు. ఆ మలుపు పేరే మంగళదీప్ సీను. అఫీషియల్ గా ఈయన అగరబత్తుల ఫ్యాక్టరీ ఓనరు, కానీ అన్అఫీషియల్ గా ఈ దాల్చిన చెక్క సిండికేట్ కే లీడరు. పైకి కనిపించేలా చేసేది అగరబత్తి వ్యాపారం, కానీ లోపల చేసేదంతా బత్తి వ్యాపారం. వీడికి నాకు లింక్ ఏంటంటే, వీడికి తెలియకుండా సరుకు చైనాకి స్మగ్లింగ్ చేస్తాడానని ఎప్పుడు దొరికితే అప్పుడు నొక్కేద్దామని చూస్తాడాడు. చేతికి అందింది నోటికి చేరుతుందా, నోటికి అందింది కడుపుకు చేరుతుందా? నువ్వు అనుకోవచ్చు నోట్లోకి వెళ్ళింది కడుపులోకి వెళ్లకుండా ఎలా ఉంటది అని. మధ్యలో నాలాంటి వాడు ఒకడు ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు ఇలాంటి వాడు ఏం చేస్తాడు, తలకిందులుగా ఎలా తీసి కక్కెత్తాడా ఏంది అని. గిరిసా, సత్యం ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కక్కిచ్చే టైపు కాదు, అమ్మూరికి బలిచ్చే టైపు. ఏంది అయ్యా నన్ను వదిలేంటి అయ్యా, సరికాడుందో నాకు నిజంగా తెలియదు అయ్యా. ఓకే, ఈ మంగళదీప్ సీను కూడా మంచోడు, నువ్వు చెప్పింది నమ్మేతాడు. కానీ లోపల మొండి సీను గడి ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఆడి రూల్స్ బ్రేక్ చేసేసి నీకు రెండు ఆప్షన్స్ ఇవ్వమంటున్నాడప్ప. ఒకటి, సరుకు ఏడదాచిన ఒక ఎక్కుతావా, లేదా సచ్చి గోడ మీద ఫోటోలోకి ఎక్కుతావా? చెప్పు 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 చెప్పు, త్వరగా చెప్పు, అవతల టైం లేదు మచ్చ మనకి. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అర్రే ఏంది అట్ట నరికేష్, చెప్పేసినాడు కదా పాపం. ఏంది అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పినావే, కళ్ళున్నోడికి తెలుస్తుందబ్బా అది కోడి మేడ కుక్క మేడ అని. నాకేం తెలుస్తుంది, నేను నరికేదే కోడి మేడ లేక దొంగ నా కొడుకు మేడ అని. బాసే తీసి తీసి తీసేరా. సరే అన్న. ఏంది బాసు ఊర్లో లేటెస్ట్ న్యూస్? ఆ కోరాగాడు పోలీసుడు కళ్ళు కప్పి ఆడుతున్న సరుకు డెలివరీ చేయించినాడు అంటన్నా. అండ్ అర్జెంట్ గా ఏదోటి చేసేయాలప్ప. చేసేయాలా, బాగుదేమో అన్న. బాసే బాసే బాసే, కామంతో కళ్ళు మూసిపోయినోడికి కర్ర పొల్ల కూడా కరీనా కపూర్లా అంతదంట. సో నువ్వు ఆ కర్ర పొల్లల మీద కాన్సన్ట్రేషన్ ఆపి ఈ కర్రీ పిల్లోడి మీద పెట్టు. నువ్వు చెప్పిన న్యూస్ కి ఆడు బేస్ పగిలిపోయేలా ప్లాన్ వచ్చి ఉండదే. బాసి, నీకు నెలకు దుడ్డు ఎంత ఇస్తానారా? నీకు ఆ 3000 ఇచ్చేటిదే నా మీద పంచులేని కాదు,
నా కోసం పని చేయి నీకే. ఏందే అన్నో ఆ గోరాగడు వ్యాన్ లోకి సరుకు ఎక్కితాడు, ఈ రోజు డెలివరీ ఉన్నట్టుంది. అడ్డెడ్డెడ్డెడ్డే, ఏంది మచ్చా నువ్వు చెప్పేది? పులి దాని అంతటదే బోన్ లో సిక్కేస్తానంటుంది. బాసే ఫ్యాన్ ఆపాలంటే వైర్లు లాగే అక్కర్లేదప్ప, స్విచ్ ఆపితే చాలు. ఎల్లే ఫోన్ అట్టుకొచ్చే. సరుకు అడవి నుంచి బోర్డర్ దాటిచ్చి నీకు రెండు దారులు, ఒకటి సూర్యుడి మెట్ట, ఇంకొకటి రాముడి మెట్ట. సూర్యుడి మెట్ట వైపు చెక్ పోస్ట్ ఉండదు కాబట్టి ఆ గోరాగాడు పక్క రాముడి మెట్ట వైపే వెళ్తాడు. మనం చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసుల్ని రాముడి మెట్ట వైపు డైవర్ట్ చేసినామంటే సరుకు బోర్డర్ దాటిచ్చి నీకు మనకి రూట్ క్లియర్. ఎవర్రా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావు? నమస్తే జమదగ్ని గారు, నన్ను మంగళదీప్ సీన్ అంటారు. నువ్వు మంగళదీప్ సీన్ అయితే ఏంది, బంగాళదుంప బానైతే ఏంది? మ్యాటర్ సొల్లుడా? సురుకు సురుకు మెట్ట మధ్యాహ్నం ఇట్ట బట్టలిప్పే ప్రోగ్రాములు పట్ట పగలేలాంటి. ఎవర్రా నువ్వు, ఎక్కడున్నావు, కెమెరాలు ఏమో పెట్టారా? ఏంది? ఏది పెట్టలేదు గానీ నువ్వు నీ ముందున్న బ్యూటీ మే పెట్టిన శ్రద్ధ. డ్యూటీ మే పెట్టుంటే మన ప్రాంతంలో స్మగ్లర్స్ అందరూ బెగ్గర్స్ అయిపోయేవారు. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆ గోరాగాడు గంటలో రాముడి మెట్ట మంచి సరుకు బోర్డర్ దాటిస్తాడు. నువ్వు పోలీసోడు అయితే నీ మూతి మీద మీసం ఉంటే నీ బండిలో కొట్టించింది డీజిల్ అయితే పోయే ఆయన పట్టుకో. రే రంగా. చెప్పండి సార్. ఎక్కడున్నారా? సూర్యుడి మెట్ట చెక్ పోస్ట్ సార్. నో, నువ్వు వెంటనే అక్కడ ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లి రాముడి మెట్ట రోడ్ లో చెక్ పోస్ట్ పెట్టు, నేను వస్తున్నా. ఓకే సార్, త్వరగా వచ్చేయండి. కోరా, రాముడి మెట్టమే కలుసుకుందాం, దారా. ఏంది సార్ అట్ట పడినారు? నేను బ్రేక్ నొక్కకపోతే ఈ పాటికి పాడెక్కేద్దరు. సరుకేడరా? ఏ సరుకు సార్? కొడతారేంటి సార్, నేను సరుకు పట్టుకెళ్ళట్లేదు, పక్క ఊర్లో సంతకు పోతున్నా. కావలిస్తే వ్యాన్ చెక్ చేసుకోండి. ఎన్న మురుగాయప్పనే, వ్యాన్ ఏందిరా ఖాళీగా ఉంది, సరుకేడ దాచిపెట్టినావు? సార్, నేనేదో అన్ని మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉంటానా? మీరేమో ఇట్ట వ్యాన్ లాపేసి సరికాడా సరికాడా అంటే వ్యాన్ నుంచి పట్టుకొచ్చేది, అదే మన గాల్లో ఎగిరే పొడగ రాయితో కొడితే పండికి. ఏంది సార్ మీరు ఇట్ట అండి మంచోండి పట్టుకుని అట్ట రోడ్డు మీద ఆపేసేది, ఏంది ఇది? టూ బ్యాడ్ ఆఫ్ యూ సార్, టూ బ్యాడ్ ఆఫ్ యూ. సారీ గోరా, వెరీ సారీ, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి చెప్పండి, ఓడెట్ట చెప్తే అట్ట ఆడికి నేను ఆడి చేతిలో బోర కాదు. గోరా గోరా. ఓకే సార్, ఉంటా. మచ్చా ఏంది మచ్చా, ఇంక రాలేదో, ఎంతసేపు వెయిట్ చేయాలి? రే, త్వరగా వచ్చేయడానికి వాళ్ళు ఏమన్నా పోలీసులా? మంగళదీప్ సీన్ గడి బానేసులు, వెయిట్ చేయి. పోన్లే మచ్చా, నీ పుణ్యమా అనే పోలీస్ అయిపోయా, పోలీస్ డ్రెస్ భలే ఉంటది మచ్చా. ఒరే ఒరే, డ్రెస్ జాగ్రత్త, అసలే కృష్ణానగర్ లో అద్దెకి తెచ్చాం, నీ యాక్టింగ్ అయిపోగానే ఇచ్చేయాలి. నువ్వు రిలాక్స్ అయిపో మచ్చా, నేను చూసుకుంటా కదా. మచ్చా మచ్చా, వాళ్ళు వస్తా అన్నారు, నేను మళ్ళీ చేస్తా. అయ్య బాబాయ్, పోలీసులు. స్టాప్ 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 స్టాప్. బస్ స్టాప్ ఇక్కడ కాదండి, ఆ ముందు. ఏయ్ ఎన్నడా పేసర్ని? అసలు కాదండి, చెక్క ఉడ్డు ఉడ్డు. తమిళనాడు పోలీసుడా? సింగం 1 2 3 4th పార్ట్ లోడింగ్. సిఐ సింగం ఇరుకా? ఇరుగ్గానే ఉందండి, అయినా పర్లేదు. ఓ సింగంలో సూర్య, బయటికి వాంగడా. సార్, ఇది మంగళదీప్ గారు సరుకు. అయితే ఏందిరా, సిఐ సింగం దమ్ముంటే తమిళనాడు వచ్చి కలెక్ట్ చేసుకో మనం. హలో అన్నా, ఇడ ఎవడో సిఐ సింగం అంట, మన సరుకు అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. ఏందిరా నువ్వు మాట్లాడేది? తమిళనాడు పోలీస్ అంటన్నా, జీప్ సరుకు రెండు పట్టుకెళ్ళిపోయాడు.
పోలీస్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసి పూడుస్తాడరా, ఆడెవడో దొంగ నా కొడుకు, పట్టుకోండి. ఏందన్నా పట్టుకోలేదు పంచ, అడుగు మధ్యలో వదిలేసిపోయినాడు. ఏ వీరా, వాట్స్ ద సీన్ మచ్చా? గోరా, ఏమైనా ప్లానా? తమిళనాడు పోలీసులు అనేసరికే వ్యాను సరుకు రెండు ఇచ్చి పుడుస్తున్నారు కొడుకులు. తెలుగుగా ప్లాన్ చేసే మంగళదీప్ సరుకు కొట్టేసినాం, ఇంతకే మన సరుకు ఆడమచ్చా? వీరా, చెట్లు మనకిచ్చేవి నేడు ఒకటే కాదబ్బా, తోడు కూడా. ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? మహా దారుణం ఈ దారుణం, ఎట్టొస్తే మచ్చా నీకు అసలు ఇలాంటి ఐడియాలో? గోరాగడి ప్లాన్ అంటే దూసుకెళ్లే బాణం లాంటిది, ఏట సిక్కేదాకా బాట తప్పదు. నీ కిందకు గన్ ఇచ్చినా కదా? అవును మచ్చా. దాంతో సరుకు కిందకు దింపి దుర్గమ్మ శెట్టి కాడ సింగ్సాంగ్ అన్న మనుషులు ఉంటారు, వాళ్ళకి సరుకు ఇచ్చేసి నువ్వు సంతకొచ్చే. నువ్వు గన్ ఇస్తే నా సేఫ్టీకి అనుకున్నా మచ్చా. నువ్వు అట్ట అనుకుంటావనే చెప్పినా, త్వరగా వచ్చే. ఓ పాపా, ఏడున్నావా? వస్తాండి ఆగు. ఏయ్ ఓ ఏ, ఇదిగో పాపా. ఓయ్ ఇన్నే, నీ పేరేంటి? కందేశక బాబు, పులుసు బాగుంటదే. ఏ ఇదిగో పాపా ఇన్నే, చిడిక్ చిడిక్. పోను అంకెలు వేసుకుంటావా? అసలు పుచ్చులుండో. కొట్టానంటే పళ్ళు పుచ్చిపోతాయి, కామ్గా ఉండే. ఇంత అందమైన రోజా పువ్వు ఇలా కూరగాయల షాప్ దగ్గర నుంచి ఉందేంటి? పొందు అండగాయలు వేసుకో బాబు, ఎప్పటికి బాగుంటాయి. మూకుళ్ళో ఏపేసిన మొహం వేసుకుని ఎప్పుడు గురించి మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను, కామ్గా ఉండరా. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, మర్యాదగా పేరు చెప్తే మంచిగా ఉంటది. ఇట్ల పేరు బెండకాయ, సాంబార్ లో బాగుంటది. రే ఏంట్రా నీ బాధ, ఇప్పుడు ఈ కూరగాయలు కొనుక్కోమతే సచ్చిపోతావా? అసలుకి పిల్ల పేరు చెప్పకుండా పోతుందేమో భయం వేస్తుంది, కాసేపు కామ్గా ఉండు. ఇదిగో బాబాయ్, నీ క్యారేజ్ ఏడనే పెట్టేసినాను, చూసుకోండి. బాబాయ్, అనవసరంగా ఇందాక నోరు జారేనే బొకలే. ఇదిగో మావయ్య గారు, అన్ని కూరగాయలు ఒక్కో కేజీ వేసేయండి. ఇందాక వద్దని నువ్వు బాబాయ్ అన్నావు. ఏ పాప, నీ పేరేందో చెప్పచ్చు కదా? నేను చెప్పను. ఇంతలా అడుక్కుంటున్నా, చెప్పచ్చు కదా? అడుక్కునేటోడికి దుడ్డిస్తాం కాని పేరు ఎలా చెప్తాం అబ్బాయా? వాట్ ద బెండకాయ్, ఎవర్రా ఈ అమ్మాయి? ఇదిగో పాప, కుక్కలా ఎంట పడతానా, సమాధానం చెప్పచ్చు కదా? కుక్కలకి నేను సమాధానం చెప్పను. అబ్బో, నీకు అందం ఒక్కటే అనుకున్నాను, తల పొగరు కూడా ఎక్కువే. ఎక్కేసావు? యాడికి ఎక్కేది? నా గుండెల్లోకి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పేరైనా చెప్పు. కనుక్కో అబ్బాయా, నీ తెలివికి ఇది పెద్ద పనా ఏంది? ఈ ఘోరాకే సవాలా? సరే చూసుకో, నీ పేరు నీ నోటితోనే చెప్పిస్తా, పందెమా? అట్టానా, సరే పందెం. పంతులూరు, మా అమ్మ పూలిచ్చినాదే. చాలా థ్యాంక్స్, పూలు తెచ్చినందుకు నీకు ఫ్రీగా అర్చన చేస్తా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు పంతులు గారు? రావమ్మా, శ్రావణ శుక్రవారం మంచిది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమా, గోత్రం చెప్పమ్మా. మార్కండేయ గోత్రం. నీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి, మళ్ళీ నిన్నే చేసుకుంటా పెళ్ళి. ఓయ్ మళ్ళీ, ఏంది పేరు చెప్పననే అట్టా చెప్పేసినా? అంటే పంతులూరు. సారీ అమ్మా, మా గోరా చాలా మంచోడు, అందుకే ఈ చిన్న సహాయం చేశా. పైకి కనిపించే అంత తింగరుడు కాదబ్బయ్యా నువ్వు. గోరా అంటే ఫైటరే కాదు, లవర్ కూడా. అయినా గోరానా, అదేం పేరు? చాలా ఘోరంగా ఉండదే. అదా, నా అసలు పేరు గోవిందరాజులు, బా ఓల్డ్ అయిందని బోల్డ్గా గోరా అని మార్చుకున్నా. చాలా సెండాలంగా ఉండదే. మచ్చా, ఏడకి పోయినావు మచ్చా ఎంతసేపు? నీ గురించి అంతంతా ఎత్తుక్కుంటుంటే. నువ్వు ఉండరా, ఇదిగో మళ్ళీ కలిసేది ఎప్పుడు మళ్ళీ? ఏమో గోవిందు, చూద్దాం నువ్వు నేను మళ్ళీ కలవాలని రాసి పెట్టుందో లేదో. గోవిందా, మా అమ్మ నాకు ఆ పేరు పెట్టినప్పుడు నాకు నచ్చలే, కానీ మళ్ళీ గోవిందు అని పిలుస్తా అంటే మా అమ్మే గుర్తొచ్చినది. గోవిందు.
అయ్యమ్మో గులాబే, ఇడో గోవింద్, ఇగో గులాపు గోవింద్. అట్ట సిగ్గుపడ్డం ఆపుసామే, చూడలేక చచ్చిపోతున్నా. సరుకు వస్తాది, కబరా పడకు నువ్వు. పెద్ద డీల్ సన్ ఫీస్ట్ మారిగోల్డ్. యో ఏంది నువ్వు మాట్లాడేది? సటికా బిగ్ డీల్ డిమార్ట్ బిగ్ బజార్ డబుల్ పేమెంట్. యూ డబుల్ పేమెంటా? పేమెంట్ సంగతి బానే ఉంది గాని ఇప్పుడే కదా పంపించిన సరుకు మళ్ళీ యాడ్ నుంచి వచ్చేది. హటికో ఇఫ్ యు డోంట్ డు టో ప్రేమింగ్ చోటా పే మంగల్ దీప్ కో దే దుంగా సబ్. ఏందే మంగల్ దీప్ గేస్తావా? నువ్వు డీ లోడ్ ఇచ్చుకుంటే నేనేడు తెప్పాలి అగరబత్తి? చేతిలో డీ లోడ్ వదులుకునేంత శాతగానోడు కాదు గోరా. రేపటికల్లా సరుకు షిప్ లోడ్ చేస్తా. ఓకే నేను చూస్తా. ఏంద్రా ఈ సింగ్ సాంగ్ గడు ఎట్టా మెలికి పెట్టినాడు? ఏమైంది మంచా? ఏదో పెద్ద డీల్ వచ్చి ఉండాలంట, అర్జెంట్ గా సరుకు కావాలంటున్నాడు. ఏందన్నాడు మాట్లాడేదే? ఆ గబ్బిలాలు తినేతేనే ఆడి మెదడు ఏమన్నా దొబ్బిందా? సరుకు ఏమన్నా అంగడిలో అరుక ఈజీగా దొరకనీకే. ఈ డెలివరీ చాలా ఇంపార్టెంట్ రా వేరా. ప్రిన్సిప్ ప్రిన్సిప్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసేది మచ్చా? అయితే ఉన్న సరుకు అంతా నిన్నే కొట్టి పూడ్చును. ఆడేం లేదు ఇంకా. ఏడలేకపోతేనేమి కొండదేవర అడవికి పోదాం. ఏంది మచ్చా నువ్వు మాట్లాడేదే? కొండదేవర అడవికి పోతావా నువ్వు? అది ఈ టైంలో ఆడకపోయి ప్యానాలతో తిరిగి వస్తావా? ఏరా ఆ అడవిలో ఈ టైంకే పులి ఏటకి తిరుగుతా ఉంటది. పొరపాటున గనక దానికి సిక్కినావు అనుకో మచ్చా, దిక్కులేని సావే. పోచనీకే శవం కూడా దొరకదు. అది పులి అయితే నేను పెద్ద పులి, వెనక్కి తగ్గేదేలే. ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? పెద్ద పులి పెగ్గేసి ఫారెస్ట్ కి పోతాండది, వస్తాండావా లేదా? నువ్వు లేకుండా నేనేం చేస్తాను మచ్చా? అడవికైనా పైకైనా కలిసే పోదాం పా. అట్టా కొండదేవర అడుగు పోయిన మేము చెక్కలు కొట్టడం స్టార్ట్ చేసినాం. కామ్గా చెక్కలు కొడుతున్న మాకు క్రూరంగా సౌండ్ వినిపించింది. కొంప తీసి పులి వచ్చిందా? పులి రావడం రొటీనే, కానీ ఈసారి పులితో పాటు తానక్క కూడా వచ్చింది. కాదు ఆడపులే. బేబమ్మ కాదు బేబక్క. బేబక్క కాదు కామ్రేడ్ బేబక్క బోల్. ఏంట్రా నువ్వు అనేది? అసలు బేబమ్మకి నీకు సంబంధం ఏంటి? అచ్చు బాబోయ్, ఈ ట్విస్టులతో నా నరాలన్నీ ట్విస్ట్ అయిపోతున్నాయి. అసలు నీకు ఈ కబోర్డు బేబమ్మకి సంబంధం ఏంట్రా? కబోర్డు కాదురా కరక్కై, కామ్రేడ్ అది, కామ్రేడ్ బేబక్క. కామ్రేడ్ అయితే ఏంటి, కబోర్డ్ అయితే ఏంటి, వెనకాలన్న కథ ఇంపార్టెంట్. బేబమ్మ అప్పట్లో నువ్వు కొంతకాలం కనబడకుండా పోతే తీర్థయాత్రలకు వెళ్ళావు అనుకున్నావు, కానీ నువ్వు వెళ్ళింది ఎక్కడక? ఇలా మౌనంగా ఉంటే కథ ముందుకెళ్ళదు బేబమ్మ, అసలుగా లేగొచ్చేస్తుంది. మొదలెట్టండి. హే చింగ్చాంగ్ అన్నకి సరుకు టైంకి డెలివరీ చేయాలని కొండదేవర అడవుల్లో చెక్కలు కొడుతున్న మాకు తక్కువ సౌండ్ వినిపించింది. ఏంది మచ్చా సౌండ్? నన్ను భయపెట్టినీకే కామెడీ గట్ట చేస్తున్నావా ఏంది నువ్వు? నేను కాదురా. మరి పులి పులి మచ్చా ఏదో పిల్లొచ్చినట్టు మచ్చా పులదే కామ్గా ఉండరా, లేకపోతే జామలా రాసుకొని తినేస్తుంది. అలా అయితే నాకు వచ్చొస్తుంది, కాసేపు ఆపుకొని కూర్చోరా. పెద్ద పులి అంటూ కదా మచ్చా. అవునరా, అదిగో అప్పటికి నేను చెప్పరా పెద్ద పులి పెగ్గేసి ఫారెస్ట్ కి పోతుంది ఎవరెస్ట్ కి ఎక్కుతుంది అని నన్ను తోలుకొచ్చినావు. చూడు ఇప్పుడు ఏమైందో. అబ్బాబ్బా, ఆ పులి కంటే ముందు ఏడే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఇలా కూర్చొని భయపడడం కన్నా దాన్ని బెదిరించడం బెటర్ ఏమో. యో టైగర్ ఏందే అట్టా సూత్రం? ఏందే అన్న తమ్ముళ్ళు లేరా నీకు? ఏంటా చూపేంటి మచ్చా? పులికి మన భాష వస్తుందా మచ్చా? ఓ నన్ను తెలుగు రాదు కదా, అయితే దాని భాషలోనే దానికి ఇత్తాను చూడు. ఏంది మచ్చా నువ్వు చేసిందే? నువ్వు తెలుగులో మాట్లాడినప్పుడే కామ్గా ఉండిందే, నువ్వు మాట్లాడిన భాష దానికే కాదు నాకు ఏం అర్థం కాలే. ఏదేదో మాట్లాడే దాన్ని రచ్చగొట్టినావు. చూడు ఇప్పుడు అది అట్ట మీద మీద కొట్టద్దు. నువ్వు ఉండరా, ఇప్పుడు చెక్కలట్ట పట్టుకెళ్ళేది. ఏంది మచ్చా నువ్వు మాట్లాడేదే? చెక్కల మాట దేవుడు ఎరుగు, బాణాలుంటే ఒక్కలమ్ముకునే బతకచ్చు. పరిగెత్తు మచ్చా, పరిగెత్తు.
ఇవి నా మీదకొస్తా అంటే ఆ క్షణం నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. ఎవరు మళ్ళీయా? కాదు, రక్తం వేసే ఇడ్లీ. ఆ పులి కన్నా రేపటి నుంచి రక్తం ఇడ్లీలు తినలేనన్న బాధే నన్ను ఎక్కువ వెంటాడింది. అప్పుడు పులి నేను లుక్స్ లుక్స్ లుక్కు 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 నన్ను తినేయడానికి వచ్చేస్తుంటే సడన్ గా ఓ సౌండ్. అంటే మీరు నక్సలైటా? అవును, ఈ అడవి తల్లి ముద్దు పెట్టాను. థాంక్ యూ బేబక్క, మా ప్రాణాలు కాపాడినందుకు. అయినా ఈ సమయంలో పులి వేట జరుగుతుందని మీకు తెలీదా? ఇక్కడికి వచ్చారు తెలుసక్క, అప్పటికే నేను చెప్పినా వద్దని. కానీ ఈయనే చెక్కల కోసం నన్ను తోలుకొచ్చినాడు. చెక్కల? ఏం చెక్కలు? చెక్కలు కాదక్క, మొక్కలు, ప్లాంట్స్. మా తాతకు ఒంట్లో బాగపోతే జింగిడి ఆకు పసర గురించి వచ్చా. ఓ అదా, ఆ దూరాన కొండ మీద ఉంటది, పద తీసుకెళ్తా. ఏంది మచ్చ కొండ అంటే? ఇప్పుడు ఆ కొండ ఎట్టా ఎక్కేది మనం? బేబక్క, ఇప్పుడు ఆ మొక్కల మొక్క కోసం కొండ ఎక్కడాలి ఎందుకులే? మరి మీ తాత పోతే పోతాడు, ఎలా జీవితం, ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? మేము ఇంకింటికి పోతాం, అదరా వేరా. ఆ పద మచ్చ భిన్నే పోదాం. చూడు బుల్లాడా, పైసలు ఇచ్చేటోడికి నా అబద్ధం చెప్పొచ్చు కానీ ప్రాణాలు కాపాడినోళ్ళకి అబద్ధం చెప్పకూడదు. మీకు కావాల్సిన చెక్కలు అటు పక్క ఉన్నాయి, త్వరగా కొట్టుకుని చీకటి పడే లోపు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ అక్క పెద్ద ఖతర్నాకలా ఉంది మచ్చా, మన మొక్కలు చూసే పసిగట్టేసినదే. సర్లే, అవతల లోడ్ వేసే టైం అయితే పద. సరుకెట్ట పోయిండాదిరా, సరుకెట్ట పోయిండాదే. ఏమోనా, నాకు అది అర్థం కావట్లేదు. అసలు పోలీసుల్ని రాముడి మెట్ల డైవర్ట్ చేసామని ఆడికి తెలిసిందంటావ్? మనం అనుకోవచ్చు, ఇంత పక్కాగా ప్లాన్ చేసి ఉన్నాం కదా సరికెట్ట నొక్కేసినాడే అని. ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడనే డౌట్ వేస్తుంది. ఇన్ఫార్మరా? ఏంది బాసే, ఉండాడు కదూ. ఉండొచ్చన్నా, ఉండకపోవచ్చన్నా. లేకపోతే పర్లేదురా, ఓడు ఉంటే మాత్రం. ఎవరాడు? అచ్చా, నాకు నిన్నటి నుండే ఓటు కొట్టేస్తుంది. అడిగేదా? వాట్ మచ్చా? అసలు రాముడు మెత్తగాడ పోలీసులు కాసినారని నీకెట్టా తెలుసు మచ్చా? అదే, మొన్న స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ జమదాగ్ని గడి వాకీ టాకీ దొబ్బుకొచ్చిన. ఏంది మచ్చా ఇదే, నువ్వు ఈడు ఉండాల్సినోడు కాదు మచ్చా. హలో హలో, మచ్చా మచ్చా, రింగ్ అయితే. హలో, ఎవరైనా ఉన్నారా? ఈ కీరవాణిక కేంద్రే సంగీత్ మ్యూజిక్ దర్శక్ ఆర్ పాఠక్. ఇప్పుడు రాబోయే పాట మీకు నచ్చితే ఒకటి నొక్కండి. ఇది వాకీ టాకీరా, నంబర్ లాడు ఉండేది. అయితే పాట విని పెట్టేయండి. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పెట్టు పెట్టకపో నే పెట్టేస్తూ ఉంటా. ఫోన్ పెట్టకరా. ఇంకా పెట్టలేదు. ఎవర్రా నువ్వు? ఇప్పుడు పెట్టేస్తున్నా, బాయ్. అబ్బా, ఏంది మచ్చా ఈ అర్ధరాత్రి లోడ్ వేసేదే? ఆ చింగ్చోంగన్నకు వేరే పని లేదా? ఏంది, ఏదో పెద్ద డీల్ వచ్చి ఉండాలి. అయినా డబల్ పేమెంట్ అన్నాడు కదా, అందుకే చేసాడు ఇది. లేకపోతే డీల్ మంగళదీప్ చేతిలోకి పోతుంది. ఓహో, త్వరలో పెద్ద డీల్ ఉండాదిరా, అది చేస్తే లైఫ్ సెట్. ఎవడున్నాడు? ప్రతి ఎపిసోడ్ లోనూ వస్తాడు, అత్త చూసి ఎట్టా పోతాడు? కొంపతీసి పోలీస్ ఇన్ఫార్మరా? ఏందే, నేను చూస్తా ఉండా. ఆడు మళ్ళీ కనిపించనే, అప్పుడు చెప్దాం. సర్లే, ఆడు కనిపించేది పక్కన పెట్టుగానే మళ్ళీ నీకు మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావు మచ్చా? ఏం చేస్తారా, చూస్తా. నువ్వు అట్టానే చూస్తా ఉండు, ఎవడొకరు తాళ్ళకట్టే తీసుకెళ్ళిపోతాడు. ఏంద్రా నువ్వు అనేది? మరింకేంది మచ్చా, నువ్వు అట్టా సొల్లు కరుస్తూ చూసేటిది. ఇంకోసారి కనిపిస్తే డైరెక్ట్ వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పేసి. అంతే అంటావా? అంతే మచ్చా, అమ్మాయిలతోటి ప్రేమగా ఉండాలి, ప్రేమగా స్ట్రైట్ గా మనసులో ఉన్న మాట చెప్పేసేయాలి. అయితే రేపు మార్కెట్ లో చెప్పేస్తారా, మై డియర్ మల్లెపువ్వు, గెట్ రెడీ టు ఫాల్ ఇన్ మై లవ్.
మచ్చో నిన్న నైట్ అట్లా డైలాగులు కొట్టే ఏంది ఇప్పుడు కామ్గా కూర్చున్నావు? రైటర్ గారికి పని లేదు, ఏదో డైలాగ్ రాస్తే చెప్పేశాను. సీన్ లో కొత్త తెలుస్తుంది, టెన్షన్. ఒరే వేరా, మళ్ళీని పడేయడానికి మంచి ఐడియా ఉంటే చెప్పరా. సంకేత్ మచ్చా. ఏందే సంకేత్ మచ్చా? ఏనికిరా. రే రే రే, ఏంద్రా అట్టా పడిపోయినా? నువ్వు సంకెత్తితే నీ అక్క నేనే పడిపోయినా. మళ్ళీ అంతసేపు ఈజీగా పడిపోద్ది. ఏ తూ మడ్డినా ఎలా? నిజం మచ్చా, నేనైతే ఎత్తేదాకా ఆగినా, అదే మళ్ళీ అయితే నువ్వు ఎత్తే గ్యాప్ లోనే పడిపోద్ది. రే కోతినా కొడుకో, నేను ఐడియా అడిగిందే కింద పడేయడానికి కాదు, ప్రేమలో పడేయడానికి. ఆ క్లారిటీ నువ్వు నాకు ముందే ఇవ్వాలి మచ్చా. సరే ఇప్పుడు ఇచ్చాగా చెప్పు. ప్రేమలో అంటే ప్రేమ, ప్రేమ అంటే లవ్. లవ్ అనేది బొవ్వ లాంటిది మచ్చా. మనకు ఆకలేసినప్పుడు అది దొరకదు, అది దొరికినప్పుడు మనకు ఆకలేదు, కాబట్టి అందినప్పుడే తినేయాలి. ఒకవేళ అది అందినప్పుడు నీకు కూడా ఆకలేసింది అనుకో, అదే తుర్లో మచ్చా. తుర్లో ఏంద్రా? అదే తుర్లో మచ్చా. అది తుర్రో మర్రి చెట్టు త్వరలో కాదురా, ట్రూ లవ్ రా, ట్రూ లవ్. కొట్ట మాకు మచ్చా, అదిగో చూడు చూడు మళ్ళీ వస్తాందే. ఏ కాడా చూడరా వేరా, ఏం అందం రా మళ్ళీది. ఆ అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లే. అయితే ఉండు మచ్చా, ఎల్లే ఎవడో ఒకడు కన్ను పీక్కుని వచ్చేత. వేరా ఏంది గోరా, ఇలాంటి చచ్చు కౌంటర్లు వేసావంటే ఎన్కౌంటర్ లో లేపించేత. సారీ మచ్చా, యు క్యారీ ఆన్. ఓయ్ నువ్వేందేడా? టీ తాగుదామని వచ్చిన. నీకోసమే వచ్చిన. అదే అదే, నీతోటే టీ తాగనీకి అన్న వచ్చినాడు. నాతోనా? నాతోని టీ తాగడేందే? అంటే అది శనివారం అందమైన అమ్మాయితో టీ తాగితే ఉన్న శనిలన్నీ పోతాయని ఓ శనిగడు చెప్పాళ్లే. నీకన్నా అందమైన అమ్మాయి ఈ చుట్టుపక్కల ఎక్కడా నాకు కనబడలే, అందుకే నీకోసం ఎడిటింగ్ చేస్తానా. ఏందే టీ తాగితే శనులు పోతాయా? ఏ తలకు మసనోడు అబ్బాయి నీకు చెప్పిందే? ఇంకెవరు ఈ ఏరాగాడే? ఏంది మచ్చా, పెనం మీద దోసు తిరిగేసినట్టు అట్టా తిరిగేసినా? ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడమన్నారా పెద్దోళ్ళు? వాళ్ళకి పని పాట లేదు మచ్చా, అట్టే చెప్తారు. అయినా నీ ప్రేమ కోసం నేనెందుకు పాటలు పడేదే? ఇదిగో అబ్బే, ఇట్టా నా వెనక పడ్డం మానేసి పోయేదైనా పని చేసుకో. ఓన్ పనే, నీ ఎంత పడ్డం? హా ఏందే? ఆ ఏం లేదు ఏం లేదు. ఏంది మచ్చా ఏమంటున్నాడు? పిల్లి పాలతో సేమియా చేసాడంట, పంపుతానంటున్నాడు. పిల్లి పాలతో సేమియా ఏంది మచ్చా? ఏం వద్దులేరా చింగ్చాంగ్, డబ్బులు పంపు చాలు. పంపియా పంపియా. ఏందో రా సైనా బాస, ఓడేం మాట్లాడినా తిట్టినట్టే ఉంటది. నీకు అర్థం కాదనే అది నిజంగానే తిడుతున్నాడు మచ్చా. లేదురా సింగ్సాంగ్ అన్నట్టు అంటాడు కాదు, నమ్మకానికే నాన్నలాంటాడు. నమ్మక నమ్మక, నువ్వు ఆ సైనా సరుకులే నమ్ముతాంటావు మచ్చా. ఒరే ఈ చైనా వాడు గోల ఎప్పుడు ఉండేదే గాని నా సిన్నదాని గోల చూద్దాం పదరా. మచ్చా నీ శిలక గోల పాకినట్టుగానే ఈ అక్కేంది ఏడకొచ్చినదే. ఏ అక్కరా? బేబక్క మచ్చా. కూరగాయల మీరు కూడా కూరగాయలు తింటారా అక్క? అబ్బా ఓడి సంగతి పక్కన పెట్టుగానే కరెక్ట్ టైం కి వచ్చినావు అక్క. నేను ఓ పిల్లని లవ్ చేస్తాడాను అక్క, ఆ పిల్లని పడే నీకు మంచి ఐడియా ఉంటే చెప్పు. ఐడియా సంగతి పక్కనట్టు ముందు నీ అవతారం చూసుకున్నావా? ఇలా ఉంటే ఇష్టపడేది. ఏమైందక్క సెట్ బాలేదా? కొత్త సెట్టే, మొన్న సంతలో వందట్టుకున్నాయి. ఏంది నువ్వు అనేది? అయితే ఉండు, సాయంత్రం సంతకెళ్ళి వంత నిండా బట్టలు కొనేస్తా. అంత టైం లేదు కానీ. ఏంది మచ్చా ఈ ముసలి పెద్ద మాయల పకీర్లా ఉందే? ఏదోట్లేరా వర్కౌట్ అయితే అదే హ్యాపీ. ఈ గెటప్ లో నిన్ను సోత్తే మళ్ళీ దాని తల్లి కూడా నీ వెనకమాల వచ్చేస్తదే. థాంక్స్ అక్క, నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఒక కవిత కావాలి. కవిత ఎందుకు? నేను లవ్ చేస్తాను మళ్ళీని. ఒరే మాలోకం, కవిత అంటే అమ్మాయి కాదురా, పోయెట్రీ. నీ ప్రేమను కవితలా రాసి ఆ అమ్మాయి చెప్పు. కవిత అంటే చేతికుండేది వాచి, సైకిల్ కేసేది ప్యాచి, మొలక కట్టేది గోసే, పిల్లోడు పెడతాడు పేసే, నీటిలో ఉండేది పాసే. ఇంకా చెప్పు మచ్చా, కవిత్వం చెప్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి మచ్చా.
మరి నా కవిత ఇంప్రెస్ చేసేలా లేదా? ఎక్స్ప్రెస్ ఎక్కే పారిపోయేలా ఉంది. నేనేం చేయనురా, చిన్నప్పటి నుంచి గెన్న తప్ప పెన్న పట్టుకోలేదు. అందుకే మచ్చా చదువుకోవాలనేదే, మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. సర్లే ఉండు, నేను రాస్తాను. అత్త నవ్వులతా అంటే కిల్లే, అప్పుడే వచ్చినది మళ్ళే. ఉండి ఇంకా అయిపోలేదు. ఓకే ఓకే కంటిన్యూ. అట్ట నవ్వులతా అంటే కిల్లే, అప్పుడే వచ్చింది మళ్ళే. చేసుకోవాలి పెళ్ళె, మన జంటను చూసే జనాలు చావాలి కుల్లి కుల్లి. వాటర్ రైమింగ్ వాటర్ రైమింగ్. రాగుమచ్చా ఇంకా ఉండదే. ఏంది నువ్వు నీ కంగారు? అప్పుడే గోడ కొడుతున్నారు పెడక, నచ్చింది వయ్యారి నడక. పెడదాం నీకో ముక్కు పొడక, నువ్వు ఓకే అంటే వాయిద్దాం మన పెళ్లిలో తడిక తడిక. ఏంది బేబక్క స్టన్ అయిపోయినావు, ఎట్టుంది? నీ ముఖంలా ఉంది. అయితే బానే ఉండదన్నమాట. ఇలా చెప్తే నేను ప్రేమించదరా, పెరగట్టించుతుంటది. మరి ఇంక ఎట్టాగక్క చెప్పేది? ఈ కవితలన్నీ నీ వల్ల కాదు గాని నేరుగా వెళ్ళి నీ మనసులో ఉన్నమాట, ధైర్యంగా చెప్పు. ఓకే బేబక్క. మచా ఆడ చూడు మచా, ఆ మంగళదీప్ సింగ్ గడు మనుషులు తోలుకుని వచ్చినాడు. పక్కా నీకోసమే మచా, పద పారిపోదాం. ఏందిరా ఆడికి భయపడేది, ఊడు మంగళదీప్ సింగ్ అయితే ఈడ కోర తగ్గేదేలే. మచా మచా వద్దు మచా, పద మచ్చా పోదాం. ఏంది చూసినా? ఎక్కడరా చెప్పు, ఎక్కడెక్కడనుందా? ఇక్కడ కాదు కాని ఆ ఎమ్మి ఆడుంటదో నాకు తెలుసు, పదండి చూపిస్తా. మచ్చా ఏంది మచ్చా అట్టా చెప్పినావు? అన్నా ఆ గోరగాడికి ఈ ఎమ్మి ఆడుందో తెలుసంట, మనతో పాటు వచ్చి చూపిస్తా అంటున్నాడు. ఇయాలెందుకో నాకన్నీ కలిసి వస్తాండే, ముందు ఆ ఎమ్మి ఆడుందో తెలుసుకొని దాంతో పాటు ఆ గోరాగాడిని కూడా చంపి పూడుద్దాం. ఒకే దెబ్బకే రెండు పెట్టలు. ఏంటి మళ్ళీని పట్టించాడని ఒప్పుకున్నావా? ఛీ అబ్బా అది కాదు, ప్రేమించానని చెప్పి ఇలా పాపం చేస్తావా? అబ్బా అది కాదురా, ఇప్పటిదాకా నువ్వు బ్రెయిన్ లెస్ అనుకున్నాను రా, ఇది విన్నాక నువ్వు హార్ట్ లెస్ అని కూడా తెలిసింది. ఛీ అబ్బండి ఓ ఎక్కేస్తున్నారు, ఫస్ట్ నన్ను ఏం జరిగిందో చెప్పనివ్వండి. ఆ రోజు నేను వాళ్ళకి మళ్ళీని చూపిస్తానని వెళ్ళింది తన పట్టించాలనే ప్లాన్ తో కాదు, తన మీద ఉన్న ప్రేమతో. అబ్బా ఏందన్నా జంగిల్లో ఉండాల్సిన ఎలిఫెంట్లు జీపులు ఉన్నాయేంటి? అబ్బాబాబా ఏం విజువల్ రా, వైల్డ్ యానిమల్స్ అన్ని వ్యాన్ ఎక్కినట్టుంది. ఎవరైనా వైల్డ్ యానిమల్స్ చూడడానికి ఫారెస్ట్ కి వెళ్తారు, నేను మాత్రం వైల్డ్ యానిమల్స్ తోనే ఫారెస్ట్ కి వెళ్తున్నాను. ఏంటో ఈ బౌన్సర్ గాళ్ళ లోకలు చెరుకు మిషన్ లో పడ్డ నిమ్మకాయలు అయిపోయింది నా పరిస్థితి. ఏ అన్నా ఏంటంటావన్నా, అడవి దున్నలా ఉన్నావు? అడవి దున్ననే తింటా మా బాబే. రే సోదాపి ముందు పిల్లాడుందో చెప్పు. పిల్లాడుంటది, తల్లి దగ్గర ఉంటది. ఏందన్నా నువ్వు ఇలాంటి సిల్లీ క్వశ్చన్లు అడిగేది? నువ్వు డాను మళ్ళీ నీకు వ్యాన్. రే కామ్ గా కూర్చో, లేదంటే వ్యాన్ లో కాదు వ్యాన్ కింద ఉంటావు. అన్నా వాయిస్ వినిపిస్తుంది గాని ఫేస్ కనిపించట్లేదు, నీ మొహం ఏడన్నా? వస పెట్టలాంటి గొంతేసుకొని నువ్వే నస గురించి మాట్లాడాలి. చూపిని తర్వాత అడిది పొల్లకు గుచ్చి కాలుద్దాం. చిక్కు లేదు, మామిడికి తొక్కు లేదు, వైల్డ్ యానిమల్స్ తో సఫారీకి వచ్చా. ఉచ్చగాదరాలు వచ్చా, ఈలతో పాటు వచ్చా, కుర్ర బచ్చా. నా దగ్గర ఇరుక్కు. ఏం మాట్లాడుతున్నాడు రాడు? కడుపు అయినప్పుడు నీ అక్క పెళ్ళం ముందు సెటప్ గురించి మాట్లాడమంటావు, ఫోన్ పెట్టు. అట్టు లేదు పొల్లం అట్టు లేదు, ఫోన్ పెట్టా. రే ఇంకా ఎంతసేపు రా, ఎక్కడది? వచ్చేసా అన్నా, అలా లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉంటది. ఏమబ్బే బర్ర తోకుండాదే, తల ఆడకపోయినదే. తల ఏందమ్మే అర్థం కాలా? అదే
మీ మచ్చయ్య ఆడకపోయినాడా అని అడుగుతుండా. మా మచ్చ పోలేదు, వాళ్ళు తోలుకుపోయారు. ఎవరు? బర్రెలు కాసేటోలా? కాదమ్మే, పేకలు కోసేటోళ్ళు. నీ ఫోటో చూపెట్టి ఆ మంగళదీప్ సీనాల్లో మా మచ్చానే తోలుకుపోయారు. ఏందే మంగళదీప్ సీనా, నా ఫోటో చూపెట్టా? అవునమ్మే. ఎంతకే వాళ్ళు ఎట్టిపోయినారో చూసుంటావా? గోవిందని ఆడపట్టుకెళ్ళుంటారు. అబ్బబ్బబ్బా, లేట్ అయినా మంచి స్పాట్ దొరికింది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. ఆ పిల్లాడు చూపించమంటే గొడవ తీసుకొచ్చావేట్రా? ఈ గొడవలు పనిచేసి పెనుమనిషా? నేను గొడవను పట్టుకొచ్చింది ఆ పిల్లని చూపినీకి కాదురా, నీకు చొక్కలు చూపినీకి. ఏంట్రా నా మనిషి మీద చెయ్యి వేస్తావా? చెయ్యేయడం కాదురా, గొయ్యి తీసి పాతి పెడతా. ఆ నువ్వు పాతి పెడుతుంటే పాట పాడుతూ చూస్తారు, ఏసేయండ్రా. అమ్మాడి అమ్మ స్మెల్. ఒరే అడుగుతున్నారా, ఏంటంటున్నారా? రే నేను 1000 మంది ఈ కాదురా వాణ్ణే. మంగళదీప్ అప్ప, అందరూ అయిపోయారప్ప, నువ్వు కూడా వచ్చేస్తే శుభమంగళం పాడేసి శుభంగాడేద్దాం. కోరా, నేను వచ్చింది నీతోటి లొల్లి కోసం కాదు, మళ్ళీ కోసం. అది ఎక్కడుందో చెప్పు. ఇక్కడ్రా, ఇక్కడ. రే మంగళదీప్ సీను, నువ్వు మళ్ళీ జోలికి ఎందుకు వస్తున్నావు నాకు తెలీదు, కానీ మళ్ళీ మళ్ళీ జోలికి వచ్చావంటే నోట్లో కిల్లి నవ్వులట్టు నవ్వులేస్తా. మళ్ళీ అంటే ఫ్లవర్ కాదు, కోరాగాడి లవర్. నేను ఫైర్. ఆ ఫ్లవర్ ని టచ్ చెయ్యాలంటే ముందు ఈ ఫైర్ ని దాటాలి. రే కోరా. రే సీను, సౌండ్ 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 పెంచకు, పెంచావో గ్రౌండ్ లో పాతేస్తా. ఇంకొకసారి మళ్ళీ జోలికి వచ్చినట్టు తెలిసిందో, అగరబత్తులు ఉండేది నీ కంపెనీలో కాదు, నీ తల దగ్గర. యాడున్నాడు ఈ గోవిందు? ఊరంతా నెతికినా యాడా కనబడలేదే, ఏమై ఉంటదబ్బా? చిలకేంటి ఈ గోరింక కోసం తగెతికేస్తుంది? కొంపతీసా మంగళదీప్ సీను ఏమైనా చేసుండాడా? ఆ లేదు లేదు లేదు, అలా అయ్యుండదులే. ఏంటి, ఎవరి కోసం ఎతుకుతున్నట్టున్నావు? అవును గోవింద్ కోసం. కాదు కాదు, ఆ పక్కింటి పిల్లోడు ఆనంద్ కోసం. నువ్వు ఆనంద్ కోసం చూస్తున్నావో ఈ గోవింద్ కోసం చూస్తున్నావో నాకు తెలుసులే. ఇలాంటి కథలు ఏమైనా ఉంటే ఆడికి స్కూల్ నుంచి వచ్చాక చెప్పుకో. అయినా నువ్వేందబ్బాయా, పోయిపోయా రౌడీ కొడుకులతో తగు పెట్టుకున్నావు, భయం లేదా ఏమి? ఏమి, నా గురించి అంత కంగారు పడినావా? ఏ లేలే, అంత కాదులే గాని ఏదో కొంత. ఇవాళ కొంతే రేపు అంత అవుతుంది. అంత లేదు బొంత లేదు. పో అబ్బాయా, అవతల నాకు బోల్డ్ పని ఉండదే. మళ్ళీ మళ్ళీ నిన్ను ఒకటి అడగాలి. ఏందదే? అబ్బా ఎట్టారా అడిగేది? త్వరగా అడుగుతావా లేదా? అవతల నాకు అంగడికి పోయే పని ఉంది. నీ షాప్ లో మారుమల్లి పూలు ఎంత? ఇది అడగడానిక నన్ను ఆపిందే, చెప్పే. పోని రోజా పూలు ఎంత? ఇదిగో గోవిందు, ఇంకోసారి మల్లె పూలు రోజా పూలు అన్నావంటే పూజ పగులుద్ది. పూలు మళ్ళీ ఏదో ఫన్న కోసం అంటే ఎందుకు అలా గనలా పేలుతావు? పన్ను అంట పన్ను, గిన్నె పెట్టుకుని కొట్టేయాలి ఏదోని. ఏందట్ట మనసులో మాట్లాడుకుంటున్నావు, ఏమైనా ఉంటే బయటికి చెప్పు. ముందు నువ్వు చెప్పు, తర్వాత చూద్దాం. నువ్వు ఇక నుంచి ఆ పూల కొట్టులో కూర్చోడం మానే. దేనికి, పూల తోటలో కూర్చోబెడతావా ఏందే? లేదు, ఆ పూల తోటలో కోట కట్టి అందులో నిన్ను రాణిగా కూర్చోబెడతా. నువ్వు నా రాణి, నేను నీ ఖైదీ, ప్రేమ ఖైదీ. డైలాగులు బాగా వేస్తుండవు కానీ పో ఇంకా. అట్ట నవ్వేసి పో, మాకు ఏదో ఒకటి చెప్పు. నిన్నట్టా చూశాను అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే కోసెలియా, నీ కాలి శోకంగా నన్ను నే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల. ఎట్టా పుట్టేసావమా ఇంత అందం ఎందమా, మత్తు కల్లా సైగలతోటి ఉండే పిండే సావమా, పుట్టా బొమ్మ నీవమా అదిష్టే తీసేస్తానమ్మా, పట్టు బట్టా కట్టి నీకే తాలే కట్టేస్తానమ్మా. ప్రేమేనా అవును.
నను సంపరాలు చరిపేనా నీ వలన మొదలయ్యే నేడు చిన్న సంతోషాల పండగమైన అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే కోసెలియా నీ గాలి శోకంగా నన్ను నే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల పెట్ట పుట్టే సవమా ఇంత అందం ఎందమా మత్తు కల్లా సైగలతో ఉండే పిండే సవమా పుట్ట బొమ్మ నీవమా దిష్టే తీసే స్థానమా పట్టు బట్ట కట్టి నీకే తాలే కట్టే స్థానమా ఖైదేవి కాదు రాజువి నా గోవిందరాజువి. అబ్బాబ్బాబ్బా ఏంది మళ్ళీ ఈ ఫీలింగ్ గుండెల్లో 100 వేణలు వరుస పెట్టి వాయించినట్టుంది. ప్రేమ అంటే ఇట్టానే ఉంటదేమో అబ్బాయ, నాకు కూడా అట్టానే ఉంది. మళ్ళీ 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 పద చేసేసుకుందాం పెళ్ళి. యో 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 ఏందా కంగారు నీకు, పెళ్ళంటే అంత సులువునా ఏందే? ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. నాకు ఆల్రెడీ తెలుసు కదా, నీ పేరు మల్లేశ్వరి. మళ్ళీ చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో అనాథగా పెరిగావు. నీకు పూలన్నా మొక్కలన్నా పచ్చని చెట్లన్నా చాలా ఇష్టం. నువ్వు నడిపేది పూల కొట్టు, నీ అడ్రస్ గంగమ్మ గట్టు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలియని విషయం ఒకటి ఉంది. అసలు ఆ మంగళదీప్ సీను నీకోసం ఎందుకు ఎదుగుతాడు? అదా, 2 వారాల కిందట మొగలు పువ్వుల కోసం అడవికి పోతా ఉంటే ఆ మంగళదీప్ సీను వాడి మనుషులు చెక్కలు నరుకుతుంటారు. ఏ ప్రకృతిని పాడు చేయడానికి మీకెవరిచ్చుండడు హక్కు? ముందా చెట్లు నరకడం ఆపండి. వచ్చిందండి వయ్యారి. ఇదిగో పాప, నువ్వెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఆపితే తర్వాత నేను నీ ఊపిరి ఆపాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చూసింది చూసినట్టు ఇడిసేసి నీ దారి నువ్వు పో. వాడు ఎన్ని మాట్లాడినా నేను ఆడి నోరెప్పలే. మరి కలెక్టర్ ఆఫీసులో ఇప్పినా. ఆ మంగళదీప్ సీన్ గడిసరికి అంతా పోలీసులకు పట్టించిన, అందుకే వాడు నా ఎంట పడుతుండాడు. ఇక నుంచి ఈ మ్యాటర్ నాకు వదిలే మళ్ళీ. ఆడు నీ నీడని తాకాలన్నా ఈ గోడను దాటి రావాలి. ఈడ పేడ ఉన్నది కానీ గోడ ఏదో ఉన్నది మచ్చా. వచ్చాడు భలే, కరెక్ట్ టైంకి వచ్చేస్తావు మచ్చా నువ్వు. ఏం మచ్చా, ఈ వీరాతో పని పడినాదా ఏంది? అవునరా, మళ్ళీ దిష్టి తీయడానికి ఒక గుమ్మడికాయ కోసం చూస్తాను. కరెక్ట్ టైంకి నువ్వు వచ్చినావు. పో మచ్చా, నువ్వెప్పుడు ఇంతే అమ్మాయిల ముందు పరువు తెస్తా ఉంటా. కరువులో ఉన్నాడికి పరువు ఎందుకురా, ఇలా ఎరువు తీసి వేనలయ్యి. అవును గోవింద్, నువ్వే పని చేస్తావు. అమ్మో, దీనికి అసలే చెట్లు పొట్లు అంటే ఇష్టం. నేను చేసే పని చెప్పానంటే నన్ను ఏ గట్టుకేసి గుద్దేస్తుంది. ఏం చేస్తావో చెప్పమంటే అలా నోట్లో గొలుక్కుంటావేంటే? అది ఐ యామ్ ట్రాన్స్పోర్టర్ ఆఫ్ ది టెర్మినేటర్ ఇన్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్. ఏందే రింగ్ తప్పిచ్చే, నాకే బొంగు అర్థం కాలే. అదే ఎరువులు సరుకులు అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటా. ఓహో మచ్చా, సరుకు గురించి చింగ్చంగా నేను ఫోన్ చేసిందా? సరుకా? సరుకు కాదు, అరుకు మెడిసిన్. పక్క ఊర్లో ఆంటీకి బాగాలేదంట, వెళ్ళి డెలివరీ చేసి వస్తానే. ఏ ఆ ఆంటీ ఏమైనా ప్రెగ్నెంటా? ఓ మళ్ళీ నువ్వు కూడానా? నేను డెలివరీ చేస్తానంది మందుల్ని, బిడ్డల్ని కాదు. జోక్ చేసినాలే అబ్బాయా. సర్లే, నీ కుళ్ళి జోక్కి సాయంత్రం బుల్లి కేక్ తెస్తానులే, ఇంకెళ్ళొస్తానే. బాయ్ బాయ్. ఏంది మచ్చా మొహం అట్టా పెట్టినో? మనం చేస్తాంది ఎందుకో రాంగ్ అనిపిస్తాందిరా. ఏంది డ్రైవింగ్? కాదు స్మగ్లింగ్. ఎప్పుడు లేందే సడన్ గా ఏంది మచ్చా ఇది? బ్రెయిన్ బస్ స్టాండ్ లో కనిపెట్టి వచ్చేసినావా? ఈ వ్యాపారంలో ఎంత డబ్బు ఉన్నదో నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు ఉన్న పలంగా స్మగ్లింగ్ మానేమంటే రేపు నుంచి మనం బస్ స్టాండ్ బయట బెగ్గింగే. ఏమోరా మళ్ళీకి ఇట్లాంటి పనులంటే నచ్చావు.
మనం ఎట్టాంటివన్నీ చేస్తున్నామని మళ్ళీకి తెలిస్తే పెద్ద లొల్లి చేస్తుంది, తర్వాత మా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు మచ్చా, అమ్మాయి కోసం నువ్వు ఇట్టా చేయడం నాకు నచ్చట్లా. తప్పదురా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అబ్బా ఈడొకడు నా ప్రాణానికి. ఆ చింగ్ చంగ్, వాట్స్ రాంగ్? కూరా చెక్క నాకు హక్క నూడిల్స్ బొక్క పడతా. లేదు, చెక్కలు కొట్టడం ఆపేసియు, ఇంకా నో డెలివరీ. నోకు నోకు పెద్ద డిల్వా చక్రవాకంలో సెల్వా. ఒరే అల్వా, చెప్తే అర్థం కదా నీకు. పంపివు. ఒరే ఇంకొకసారి పంపియో అన్నావంటే చైనా వచ్చి నీ బ్యాక్ లో రాడ్ దింపియో, ఇంకా ఫోన్ పెట్టియో. బాయ్. నోకు నోకు. అబ్బా, ఈ చించంగడి వల్ల కడుపులో బ్యాంగ్ బ్యాంగ్ అయిపోయింది. ఏంది మచ్చా ఏడాపనం, సరుకు లోడింగ్ ఏడ కాదుగా. వ్యాన్ లో సరుకు తర్వాత లోడ్ చేయొచ్చు గానీ ముందు కడుపులో సరుకు అన్లోడ్ చెయ్యాలి. చిచ్చి, ఏంది మచ్చా నువ్వు ఎక్కడ పడితే అక్కడ. నేచర్ లో బెస్ట్ ఫీచర్ ఇదేరా, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోచ్చు. ఈ రాయ్ అనకు కూర్చో మచ్చా, ఎవరికి కనిపించో. ఏడా ఏడే ఉందరా, మనకు కావాల్సింది రాక్స్ కాదు ఆక్స్, అసలుకే వాటర్ బాటిల్ కూడా లేదు. రోజు రోజుకి చాలా గలీజ్ గా తయారవుతున్నావు మచ్చా నువ్వు. అబ్బా ఇది ప్లేస్ అంటే చూడు ఎన్ని ఆకులు ఉన్నాయో. అది ఏంట్రా ఏదో గుచ్చుకుంటున్నట్టుంది, ముళ్ళు అనుకుంటా పీకేద్దాం. ఏంట్రా నువ్వు పీకింది ముళ్ళు కాదు మచ్చా, ల్యాండ్ మైన్ పిన్ను. ఇది ఆడి నుంచి వచ్చిందిరా. అది ఆడి నుంచో రాలేదు మచ్చా, నువ్వు ఆడి నుంచో వచ్చి దాని మీద కూర్చున్నావు. అయ్యా కదలకు మచ్చా, కదిలితే పేలిపోద్ది. నీట్గా రాయనకల ప్లేస్ చూపించిన, నువ్వే ఆకులు వాళ్ళంలానే ఇక్కడికొచ్చి కూర్చున్నావు. కూర్చునే ముందు చూసుకోబడలా. నాకేం తెలుసురా ఇక్కడ ల్యాండ్ మైన్లు పెడతారని. అయిపోయింది మచ్చా, అంతా అయిపోయింది. నువ్వు గనక పైకి లేసినావు అనుకో అట్టే పైకి పోతావు. బాత్రూమ్ తో పాటు కడుపులో పేగులు కూడా వచ్చేలా ఉన్నాయి, భయపెట్టకరా మచ్చా. నీదో మంచి ఫోటో ఉంటే ఈ మచ్చా. ఏరా నా గుర్తుగా దాచుకుంటావా? లేదు మచ్చా, నువ్వు పోయాక దినం భోజనాలు కాటి నీ బ్యాండ్ రేయించాలిగా. అయ్యా అంటే నేను పోతానని ముందే ఫిక్స్ అయిపోయావారా? డౌట్ పడినీకే నువ్వేమన్నా ఊబులో కాలెట్టినావా? ల్యాండ్ మైన్ మీద బేస్ ఎట్టిన, నీ బేస్ బ్లాస్ట్ అవడం ఫిక్స్ మచ్చా, నువ్వు పైకి పోవడం ఫిక్స్. అలా భయపెట్టే బదులు హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో చూడరా. ఏడెవడు ఉంటారు మచ్చా, జంతువులు తప్ప. ఏ అన్నలో అక్కలా ఉంటారు చూడరా. ఏమచ్చా నువ్వు పోయాక శవం ఎత్తుకుపోవడానిక. నువ్వు ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే నేను నిజంగా లేచిపోతా. వద్దు మచ్చా, నువ్వు లేకమాకో పోతాండా. అయ్యో ప్రభువా, ఈ టైంలో ఎవడరా బాబు. ఇంకొకసారి చెక్క తొక్క అని ఫోన్ చేసావంటే నీ పిక్కల ముక్కల్లా కోసి గబ్బిలాలకి వేసేస్తాను. ఫోన్ పెట్టా. అయ్యో పీస్ఫుల్ గా పని చేసుకుందామని వస్తే ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంది పరిస్థితి. మీకు వేరే ప్లేస్ దొరకలేదా? అయినా ఇక్కడ అరెస్ట్ అయ్యింది సార్, అది కూడా ఈ పొజిషన్ లో. ఇక్కడైతే నేను ఫ్రీగా దొరుకుతావని కాపు కాసావురా, త్వరగా నీ పని అయితే మా పని మొదలు పెడతాం. నీ పనికి నా పని తెయండి సార్ సంబంధం, ఆ పక్కనంతా ఖాళీ, వెళ్ళి కానిచ్చేయండి. మాటలతో మాయ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈసారి కెన్నెలతో కాదు బాంబులతో వచ్చాం. నీ బాంబుల కన్నా పెద్ద బాంబు నా బేస్ కింద ఉంది, కావాలంటే చూసుకోండి. నాస్టీ ఫెలో. అబ్బా అది కాదు సార్, దాని కింద. అబ్బా వీడికి ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. కిందేమో గొయ్య, ముందేమో ఈ కొయ్య. దేవుడా నన్ను కాపాడే వాళ్ళే లేరా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంట్రా కింద కాదా ఉతరది? వస్తుంది మా అక్క, మీ అందరి పని పట్టడం పక్క. ఇదేంటి గెన్న నాకెట్టింది? గెన్న చూపిస్తుందేమో. బాగుందక్క, లేటెస్ట్ మళ్ళా ఇటు పక్క ఎక్కడ చూడలే. ఇంకా లేట్ ఎందుకు అక్క, వాళ్ళు బెండు తీసే. ఆమొచ్చింది మా బెండు తీయడానికి కాదురా, నీ కథ ఎండ్ చేయడానికి. బేబక్క? బేబక్క కాదురా, బేబమ్మ, స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎన్ఐఏ. ఏంటి నయ్యా,
నెయ్యి కాదురా లబ్బే ఎన్నయ్యే. బ్యాచ్ నంబర్ 34-28-36 ట్రైన్డ్ ఎట్ పెద్దాపురం పోలీస్ అకాడమీ. నీలాంటి క్రిమినల్స్ ని క్లీన్ చేసే సునామీ. ఏంటక్క ఇదంతా? రాయ్ బేబమ్మ నక్సలైట్ కాదురా, స్మగ్లింగ్ ని నోట్లేసి గిగిలింగ్ చేయడానికి వచ్చిన సిజిలింగ్ ఆఫీసర్. నీతో ఉంటూ నీ ప్లాన్స్ తెలుసుకుంటూ నీ క్లోజ్ అయ్యింది నిన్ను క్లోజ్ చేయడానికి. గవర్నమెంట్ కి ఎదురు తిరిగి స్మగ్లింగ్ చేస్తున్న నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నా. రాయ్ అరెస్ట్ అరెస్ట్ అని ఫారెస్ట్ అంతా ఇనబడేలా అరుస్తున్నా, అలా దెమ్మలా కూర్చున్నావు ఏంట్రా? మచ్చయింది పోలీసులు కిట్టా దొరికేసినాడు, ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఏమో. అబ్బబ్బబ్బా సార్, మీరు అసలు జమదగ్న జమ్మల మడుగులో జాంకాయలు అమ్ముకునేవాడా? చెప్తే అర్థం కదా మీకు, నేను కూర్చుంది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైన్ మీద. ఇక్కడ నుంచి లేచానంటే నేనే కాదు అందరూ ఒకేసారి పైకి పోతాం. నా ముందు నటించుకోరా. ఇదిగా తీసుకో. ఏంటిది అడిగావుగా పిన్ను పెట్టుగా. కూర్చున్నప్పుడు గుచ్చుకుంది, ఉళ్ళు అనుకుని పీకేశా, తీరా పీకాక తెలిసింది అది ల్యాండ్ మైన్ పిన్ అని. ఓ బిమ్లాయ కామ్గా వచ్చిన పని చూసుకోకుండా దాన్ని ఎందుకు పీకారో లబ్బే. ఓ అబ్బబ్బబ్బా కొట్టకండి సార్, సెంటీమీటర్ సైడ్ జరిగినా సమాధి అయిపోతాం. ఓ ఇప్పుడు ఏం చెయ్యాలి? సూపర్, అయితే వెంటనే టీముని పిలిపించండి. నా వల్ల కాదు. మిస్టర్ జమదగ్ని, దిస్ ఇస్ యువర్ డ్యూటీ, డు ఇట్ ఇమిడియట్లీ. నో ఐ కాంట్, దిస్ ఇస్ నాట్ మై రిక్వెస్ట్, దిస్ ఇస్ మై కమాండ్, గో పుట్ యువర్ హ్యాండ్. ఓ నా జీవితంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేసా, కానీ ఇలాంటి రిస్కీ ఆపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం రా జంగల్ మే మంగల్. ఓ ఓ ఓ కదలకుండా కూర్చోలేవా? మరి మీరు కితకతలు పెట్టకండి సార్. నేనెక్కడ పెట్టాను రా. నువ్వు ఉండవమ్మా, నేనేమో గోల్డ్ మైన్ కోసం ఎదుగుతున్నానా, ల్యాండ్ మైన్ కోసం ఎదుగుతున్నాను, కొంచెం టైం పడదు తాగు. చూడీడు సారీ సార్, టెన్షన్ లో వచ్చింది. ఎక్కడ ఎలైట్ తీసేంది కదా, సరిపోదా షర్ట్ కూడా తీసేయాలా? సార్ అలసిపోయినట్టున్నారు, సోడాయన్ పెట్టరామంటారా? కొట్టానంటే గోడకు పిడకైపోతాం. ఈ టైంలో సోడా ఏంట్రా బొక్కడా? నేను చేస్తుంది పురిట ఆపరేషన్ కాదు, రెస్క్యూ ఆపరేషన్. సార్ ఏంట్రా, ఏమైనా దొరికిందా సార్? దొరికినట్టే ఉంది. అయితే దాన్ని గట్టిగా పట్టుకోండి. ఓకే టీకే, నేను ఇంకెళ్తానే. బాయ్ గోరా. సార్ మీరు కదిలినా దాన్ని వదిలినా మొత్తం అటాచ్. జాగ్రత్త బేబమ్మా, ప్లీజ్ సేవ్ మీ. యు ఇడియట్, చేతికి దొరికిన కల్ప్రిట్ ను వదిలేస్తావా? ఆ బాంబు తెరేసావు. అమ్మయ్యా ఎలాగోలా ఎస్కేప్ అయ్యి వస్తాం, ఇంతకీ వీరాగాడు వీడు. పారిపోవట్లేదు అక్క, పాస్ పోసుకుందామని వచ్చా. ఒకసారి పారిపోదాం ట్రై చేసావా? గాడిలో వేసుకొని తీసుకెళ్తా నీ డెడ్ బాడీ. అదే అది ఇంచాక ఇంకెక్కడికి వెళ్ళను అక్క. నీకు నేను అక్కేట్రా, యు బ్లడీ క్రిమినల్, కాల్ మీ మేడం. నేను క్రిమినల్ నువ్వు అయిని మళ్ళీ? ఏంటి? ఏం లేదు మేడం, నాదో చిన్న రిక్వెస్ట్, దారిలో తండా దగ్గర ఒకసారి ఆపితే మా అవ్వని కలిసి వచ్చేస్తాను. లేదు పాడు లేదు మేడం, కావాలంటే మీరు కూడా రండి. ఇదే మేడం మా తండా, మీరు ఇక్కడే ఉండండి, అవ్వతో మాట్లాడి వచ్చేస్తాను. అయ్యో నా గురించి పెట్టలేందుకు లేండి కాల్చడం, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వే నాకు మామలా ఉన్నావు, నేను నీ తాతయ్యమ్మా. సారీ పెద్దనా? కాదు అది అదా, మరి ఇందులోకి ఎందుకు వెళ్ళాడు? ఇది కూడా ఆడిల్లే. అబ్బో బాగానే సంపాదించినట్టున్నాడు, ఇంకా ఎన్ని ఇల్లు ఉన్నాయంటే. అదిగో అది ఇది నీ వెనకది ఈ పక్కది, అంతెందుకు ఈ తండా మొత్తం ఆడిదే. ఏ గడపలో కష్టం వచ్చినా ఆ ఇంటికి నష్టం రాకముందే ఇద్దరిల్లు నిలబడతాడు. ఎన్నిటి సంపాదిస్తాడో తెలియదు కానీ ఈ తండాలో ప్రజలందరినీ ఆడే చూసుకుంటాడు. అవునా?
అవ్వకి రెండు రోజుల నుంచి బాగాలేదు. ఇప్పుడు కూడా ఆవిడ చూడడానికి వచ్చుంటాడు. మా గోవింద్ బంగారం అమ్మ. మేడం వచ్చిన పని అయిపోయింది, ఇంకెళ్దామా? అమ్మా గుడ్ న్యూస్. ఏంట్రా అది? మరి అలాంటి గుడ్ న్యూస్? గాడిద గుడ్ ఫేస్ వేసుకొని చెప్తావేంట్రా? గట్టిగా చెప్పావు. ఆడి పోలీసులు పట్టుకుంటే ఆడి మల్లె పువ్వుని మనం పట్టేసుకుందాం. అది ఎక్కడున్నా ఎతికి ఏరన్న గట్టుగాడికి తీసుకురండి. ఈ రోజు దానికి అక్కడే ఆఖరి రోజు. మేడం ఎందుకు మేడం మొహం ముంచుకెళ్ళాడతారు? మీకు అసలు నవ్వురాదా? మేడం మిమ్మల్ని మేడం అని పిలవాలంటే ఏదోలా ఉంది. అక్క అని పిలుస్తా ప్లీజ్. అవునక్క, ఇప్పుడు నన్ను స్టేషన్ కి పట్టుకెళ్తారా జైలుకి పట్టుకెళ్తారా? ఇల్లీగల్? దేనికి ఇల్లీగల్? నేనేమన్నా ప్రజల సొమ్ము కొలగొట్టినానా? చెక్కలు కొట్టినాను, తిరిగి ఆలకే పెట్టినాను. నలుగురు మంచి కోసం చేసే ఏ చెట్ట పనైనా నా దృష్టిలో లేగలే. ఏంది ప్రభుత్వం సొమ్మ? అడవి తల్లి ఎవరి సొత్తు కాదు, అది అందరిది. అందుకే అందరికి పనిచేస్తున్నా. హలో. ఏంటప్పా గోరప్ప, పోలీసులు పట్టుకున్నారంటగా? మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు లేవుగా. నీ బాధ ఏంట్రా? మార్కెట్ లో మల్లెపువ్వు ఒకటి దొరికేసినది, నీదేమా ఏంటి? ఎంత సువాసన వస్తుందంటే నీదే అయి ఉంటదిలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ మల్లె పువ్వుని తెంపైపోతున్నా. దుమ్ముంటే వచ్చే కాపాడుకో. ఉండేదా? బాయ్. నీ బాధ ప్లేసు చెప్పలేదనేగా. ఏరన్న కట్టుకాడున్నావు? నీ అక్క అక్క అక్క, ఈ ఒక్క గంట నన్ను వదిలే అక్క, తర్వాత నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోమన్న కూర్చుంటా. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఒక్క గంట. సారీ, రూల్స్ ఒప్పుకోరా? రూల్సా? అవతల మంగళదీప్ గారు మళ్ళీ చంపేస్తున్నాడు, నీ రూల్స్ మళ్ళీ చావకుండా ఆపగలవా? చెప్పక్క, చెప్పు. నువ్వు చేసిన నేరాలకి చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి, కానీ మానవత్వంతో నువ్వు చేసిన మంచి పనులకి నిన్ను వదిలేయాలి. ఓ పక్క ధర్మం, ఇంకో పక్క మానవత్వం. నేను నమ్మిన ధర్మం వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం పోతుందంటే నేను మానవత్వాన్ని ఎంచుకుంటా. నువ్వు ఇల్లు పోయిందు, నా హైయర్ ఆఫీషియల్స్ నేను మేనేజ్ చేసుకుంటా. థ్యాంక్స్ అక్క. రే సీనో, వస్తున్నానరా. నాకు తెలుసురా అది పెద్ద పులని. బాసే ఏసేండ్రా? ఏంట్రా ఏసేది? ఫోన్ చేయడానికి నీకు వేరే టైమే దొరకలేదురా. ఏంటి అయ్యింది గోరా? టెన్షన్ కైకు. ఒరే కేకు, నేను ఫైట్ లో ఇరుకు. వాట్ అబౌట్ సరుకు? చైనాలో నీ అడ్రస్ పుడుకు. ఇన్నేసాక నెక్స్ట్ నీ దగ్గరికే. వామ్మో సీనియో, ఫస్టులు విస్తు బతుకుంటే చేసుకుంటా పాస్తా, బాయ్. ఈ పులి నట్ట ఆపాలో నాకు బాగా తెలుసురా. రే గోరా. Yeah.
మరీ మచ్చా, డబ్బు కోసం తప్పలే. అర్రే, క్లైమాక్స్ ఏంది ట్విస్ట్ లేకుండా ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నా, కరెక్ట్ టైంకి వచ్చినావరా వీరా. ఏంట్రా ఇదంతా? ఏంది గోరా అట్టా చూస్తున్నావు, సాకింగా ఉందా? అసలు మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చిందే వీరారా? ద్రోహి, ఇప్పుడు నీ కళ్ళ ముందు దీన్ని చంపి తర్వాత నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. ఈ పగలు ప్రతీకారాలన్నీ పక్కన పెట్టి ఎక్కడికైనా దూరంగా పోయి బతుకు గోవిందు. మాట గోవిందు, నాకు మాట. ఏంటి మళ్ళీ నువ్వు మాట్లాడేది? నీకేం కాదు మళ్ళీ, లే మళ్ళీ. గోవిందు, నేను పోతే నువ్వు బాధపడకూడదు. గోవిందరాజులంటే రాజులా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. సరేనా? నా నవ్వే నువ్వు మళ్ళీ. అలా మళ్ళీకి దూరమైన నేను ఏకాంతానికి దగ్గరయ్యాను. మళ్ళీని వీడి పట్టణాలు దాటి పర్వతాలెక్కి హిమాలయాలు చేరాను. అక్కడే నా వేషం మార్చి కాషాయం కప్పాను. అలా గతాన్ని మరిచి ధ్యానంలోకి వెళ్ళాను. గోవిందరాజుల్ని కాస్త ఘోరాగా మారాను, అఘోరాగా మారాను. నీకు అర్థం ఏంటంటే గుండె తరుక్కుపోతుంది ఘోరా. సారీ గోరా, నీ వెనకాల ఇంత బాధ ఉందని తెలియక నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను, ఏమనుకోకే. మళ్ళా మనకి ఇవన్నీ ఏంట్రా? అవును, అక్కడి నుంచి మరి తిరిగి ఎలా వచ్చా? కొన్ని సంవత్సరాలు ధ్యానంలోనే గడిపిన నాకు సడన్ గా ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు. అతను నాకు ఒక వ్యక్తిలా కాదు, ఒక శక్తిలా కనిపించాడు. శక్తినా? అంటే ఏంటి యారా? కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. షూటింగ్లు అయ్యాక ఆయన అక్కడికే వచ్చి చిల్ అవుతాడు. ఎందుకు నీతో ఏమన్నారు? చిడుగురా, లవ్ పోయినంత మాత్రాన నీ లైఫే పోయినట్టు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు. చూడు తమ్ముడు, నీకింకా చాలా లైఫ్ ఉంది. వెళ్ళు, నవ్వుతూ బ్రతుకు, అందరినీ నవ్విస్తూ బ్రతుకు. ఇదిగో ఇది తీసుకో. ఏంటి బాబా ఇది, విభూదా? కాదు, బరో ప్లస్. సార్, మీ వాయిస్ ఏంటి సార్ అలా ఉంది? ఇక్కడ చలికి జలుబు చేసింది, అభయం ఇదే మిత్రమా, బాయ్. అలా బోరో ప్లస్ రాసుకొని బయలుదేరి హైదరాబాద్ చేరేసరికి ఒళ్ళు నొప్పులకు మెంతో ప్లస్ రాసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ ద స్టోరీ, మై సాడ్ లవ్ స్టోరీ. నేనేమన్నా టెక్స్ట్ బుక్ లో చాప్టర్ చెప్పానంట్రా డౌట్లు అడగడానికి?
ప్లీజ్ గోరా. సరేలే అడుక్కోండి. అవునరా, అసలు ఆడికి కథకి సంబంధం ఏంటి? అప్పుడు నాకు కూడా తెలియదు అంకుల్, కానీ ఈ మధ్యనే తెలిసింది. ఈ మధ్య తెలియడం ఏంటి? మొన్న ఈ మధ్య టీవీలో చూసా, అతని పేరు ఎస్ కుమార్. నా కథని ఆధారంగా తీసుకుని సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సర్లేరా, నీ స్టోరీ అంతా వినేసరికి రాత్రి అయిపోయింది. నించుని నించుని కాళ్ళ నిప్పులు కూడా వస్తున్నాయి. మేము ఇంక ఇంటికి వెళ్తాం. నువ్వు ఈ కుర్చీలన్నీ సర్దేసి ఆడికి అప్పగిచ్చే. అదేంటే ఎంత ఎలివేషన్లు ఇచ్చి స్టోరీ చెప్పినా ఇంకా పనోళ్ళలాగే చూస్తున్నారు. నువ్వు పనోడు కాదురా, మనోడివి. అందుకే సర్దే 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 అంకు. దానికి ఇంకా టైం ఉంది బేబమ్మా. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ పిన్నెడ్ కమెంట్ లో ఉన్న లింక్ తో ఒలింప్ ట్రేడ్ లో రిజిస్టర్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లో 10K బదులు 100K వస్తాయి. ఫన్మోజీ అనే కోడ్ ని యూజ్ చేస్తే 30% బోనస్ కూడా వస్తుంది. ఫస్ట్ డిపాజిట్ తో యూనిక్ గిఫ్ట్ లూట్ బాక్స్ కూడా గెలుచుకోవచ్చు. మేము ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.